హాయ్ హలో నమస్తే అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు భవిష్యత్తులో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలని, అదేవిధంగా ఉద్యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజు నుండైనా మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది సాగించండి, ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు. ఎందుకంటే నోటిఫికేషన్స్ రావట్లేవు అని ఖాళీగా ఉండకుండా, టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుండే ప్రిపరేషన్ని, ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఈ రోజు నుంచి మీరు డిసైడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక 5-6 అవర్స్ అయినా మినిమం చదవండి. బయట నోటిఫికేషన్స్ రావట్లేవు కానీ ఊరికి ఖాళీగా తిరగకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, వచ్చినవంటే మాత్రము అవి 45 డేస్ 60 డేస్లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ కావడం జరుగుతుంది. మనము ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిందంటే ఒక 45 డేస్, మా అంటే 60 డేస్ కంటే ఎక్కువ టైం అనేది ఇవ్వట్లేదు కాబట్టి, మనము ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్, ప్రతి ఎగ్జామ్స్ కూడా అలానే జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉగాది రోజు మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. సక్సెస్ సాధించడానికి 100% అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నాకు సాధ్యమైనంత వరకు కొన్ని జిఎస్ క్లాసెస్ కానీ, రీజనింగ్ ఆర్థమెటిక్ క్లాసెస్ కానీ, అదేవిధంగా టెట్ డిఎస్ సంబంధించిన క్లాసెస్ కానీ మీకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఏ రకమైన క్లాసెస్ కావాలి అనేది కామెంట్ చేయండి. దానికి సంబంధించిన క్లాసెస్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అయితే అంటే April 14th or 15th వరకు కూడా మీరు బయటికి వెళ్ళకండి, మీరు జాగ్రత్తలు పాటించండి. మీ ఫ్యామిలీ మరియు మీ పిల్లల్ని ఖచ్చితంగా బయటికి వెళ్లకుండా, అదేవిధంగా గుంపులు గుంపులుగా ఉండకుండా జాగ్రత్త వహించండి. తప్పకుండా మీరు దాని నుండి బయటపడడానికి ఖచ్చితంగా మీరు కొన్ని సూచనలు పాటించండి, గవర్నమెంట్ చెప్పినటువంటి సూచనలు కాబట్టి ఖచ్చితంగా. ఇది మనకి ఈరోజు సంబంధించిన విషయం అండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించండి, 5-6 అవర్స్ కష్టపడి చదవండి. ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి, మీరు ఒక 2-3 ఎగ్జామ్స్లలో ఫెయిల్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా అంటే ఫెయిల్యూర్ నుంచే మీకు సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి, ఫెయిల్యూర్ అయినా కూడా బాధపడకండి, కష్టపడి చదవండి, సక్సెస్ సాధించండి. ఇది ఫ్రెండ్స్, ఓకే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.